కాపాడేటువంటి శక్తి ఈ పాలకవర్గాలు కూడా అర్థమైంది. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రయోజనాలుగా గుర్తుగా ఇక్కడ కోవిడ్ గురించి మహా గట్టిగా చెప్పినటువంటి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ పడుతుంది. ఉల్లిపాయ శాస్త్రమే ఉల్లిపాయ చిత్రబాకండి ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేసి హరికథ చెప్పేవాడు. ఇంటికి పోతే ఉల్లిపాయ అనుకున్నాడు కదా, అది పెళ్ళం అడిగింది అక్కడ ఇందాక చెప్పేవాళ్ళు అక్కడ శాస్త్రం ఉల్లిపాయ చిత్రాన్ని మీ పిల్లలు అంటే జనం కోసే నా కోసం పెట్టాను. అట్లా అయినా మనల్ని కట్టించి కోవిడ్ జాగ్రత్త ఉంది ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్ తర్వాత విధ్వంస కార్యక్రమాలు పెట్టే కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్కి తెచ్చి క్వారంటైన్ పెట్టడానికి జాగా లేదు హాస్పిటల్ సెంటర్. ఆ సెకండరీ గారికి పూర్తి వదిలిపెట్టుకుంటుంది ఆయన నాలుగైదు నెలలు కాక కొన్ని వేల మంది స్కీల్ ఎక్కడ క్వారంటైన్ పెట్టుకోవచ్చు ఆ బిల్డింగ్ పడుతుంటాడు. కోవిడ్ సమస్య లేకుండా పడుతుంది. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అని చెప్తూనే అక్కడ రాష్ట్ర రాజ్యాంగ మూడు ముఖం చేసి క్యాపిటల్ మూడు ముఖం మార్చి బాధ్యతగా ఉంటుంది. అంటే కోవిడ్ చూసుకొస్తున్నారు ప్రతిపక్ష పార్టీ బయట రాయడం లేదు పరిపాటి వాళ్ళు రాజశేఖర్ తీసేసి వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మోసపోతుంది. రెండవది హెల్త్ సంబంధించి చెప్పాలా, మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఆయన డాక్టర్ సూపరింటెండెంట్ మాకు నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి, జనం ఉన్నారు, కేడర్ ఉన్నారు. ఆ నాలుగు పోస్టులు ఫిల్అప్ చేయాలంటే లోకల్ రాజధానికి అడ్డబడతారు. డాక్టర్ పోస్టులు నాలుగులో ఒకటి మాత్రం పనిచేస్తే మూడు ఖాళీలు ఉన్నాయి. ఆ మూడు ఖాళీలు భర్తీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తే కూడా లోకల్లో ఉన్నవాళ్ళు అంతమంది ఎవరో ఉన్నారు, లీవ్లో ఉన్నారు, ఫారెన్ సెవెన్లో ఉన్నారు, వాళ్ళందరినీ ఖాళీ అయితే ఉండాలి కాబట్టి ఖాళీ చేయదు. ఆయన కొట్టుకున్నాడు గవర్నమెంట్ శాంక్షన్ ఉంటే కూడా రాజకీయ నాయకులు ఖాళీ చేస్తున్నారు. ఇదే ప్రకారం తెలంగాణలో ఆంధ్రాలో కొన్ని వేల పోస్టులు డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొన్ని వేల పోస్టులు నర్సులు నర్సింగ్ పోస్టు ఖాళీ ఉంటాయి. తన పిల్లలు లేదు, ఇంకో ఒక డాక్టర్స్ ఉన్నారు, ఇంకో పక్క పిల్లలు లేదు ఖాళీ లేదు. అంటే ఏ కోవిడ్ని చెందిన హాస్పిటల్ బాగా కాపాడాలో ఆ హాస్పిటల్ పైన ప్రభుత్వానికి ఎలాంటి సబ్సిడీ లేదు. ఒక గాంధీ హాస్పిటల్ ఇంకేం మాత్రం లేదు అండి, ప్రైవేట్ వద్దీ చూపించాను రోజు లక్ష రూపాయలు తెచ్చుకోవడం లేదు. కాబట్టి కోవిడ్ని కార్పొరేట్ కంపెనీకి అప్పగించాడు. వాళ్ళు మాత్రం బిల్డింగ్లు పడగొట్టుకోవడం, ఫామ్ హౌస్ లెస్ తీసుకోవడం, క్యాపిటల్స్ అని రద్దు చేసుకోవడం, ఆయన గుడ్లు తెలుగుతావడం జరిగిపోయింది. కాబట్టి ఈ కోవిడ్ పీరియడ్లో ఈ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పేరు పాత్ర కోవిడ్ని పిలుస్తారు, చేసేదంతా పరిమాణం పని చేసుకుంటూ వచ్చారు కాబట్టి చర్చ లేదు. అందుకని కోవిడ్ కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి దీనిపైన ఈరోజు లక్ష కోట్ల రూపాయలు రైతులకి ఇస్తున్నాయని చెప్పని ప్రధానమంత్రి డైరెక్ట్గా ప్రకటన చేశారు. అందులో ఫార్మర్స్ ఇంకేముంది, రైతులందరూ బ్రహ్మాండంగా వచ్చేస్తారు, ప్రజలు నష్టాలు లక్ష కోట్లు ఇస్తారు కదా. ఈ లక్ష కోట్లు 10 సంవత్సరాలు ఇస్తారట, ఇప్పటికి తెలియదు 10 సంవత్సరానికి 10 లక్షల కోట్లు ఇస్తారు. దాదాపుగా 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో, 6,50,000 గ్రామాలు ఉన్నాయి. 6,50,000 గ్రామాలకు డిమెంట్ చేయండి భద్రతలు వస్తాయి. కానీ వారి చేసేది ఏంటంటే ఆయా ఊళ్ళో కొంచెం సంపన్న వర్గాలు వేసి ఉంటారు, వాళ్ళకు ఇస్తారు డబ్బులు, వాళ్ళు కోడి సోజు కడతారు, ట్రాక్టర్లు కట్టిస్తారు. అలా ఏం చేస్తారు చెప్తే మామూలు 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే కానీ డబ్బు పైపెన్స్ వాళ్ళ పండించిన పంటని మీకు మీరే అమ్ముకోండి అనుకున్నాను. అంటే 2 ఎకరాలు 5 ఎకరాలు అమ్ముకుంటాడు కలెక్టర్ అనుకుంటారా, సాధ్యం కదా. అలాగే ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఈ 100,000 రూపాయలు కూడా స్కీమ్ వేసి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక గ్రామంలో పెద్దవాడు చేతిలో ఉంటే ఓట్లు పడతాయి, ఆ ఊరి కంట్రోల్ చేసుకుంటాడు. మరి ఇవన్నీ కూడా ఏది చేసినా ఓట్ల రాజకీయాలు చెప్తే
శబ్దశుద్ధితో ప్రజానీకాన్ని కాపాడే చూడండి. లేదు, ఇది కప్పం మోసం, ఇది దీని మీద మనం ప్రతి ఒక్క ఆందోళన చేయాల్సిన అవసరం.